शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। विमलपटि कमलकुटि पुस्तकरुद्राक्षशस्तहस्तपुटि कामाक्षि पक्ष्मलाक्षि कलितविपञ्चि विभासि वैरिञ्चि। హరిహి ఓ పరమేశ్వరుడు అంతటి కరుణామూర్తి, ఆయన దయకు తిరుగు లేదు. ఇక పెద్ద కుమారుడైనటువంటి విఘ్నేశ్వరుని యొక్క దయ గురించి చెప్పడానికి లేదు. అసలు ఎంతంత పెద్ద పెద్ద విఘ్నాలు కానివ్వండి, రెండు చేతులు కైమూడ్చి నమస్కరించినంత మాత్రం చేత ఒక్క గడ్డి పరకన తీసుకొచ్చి అక్కడ పెట్టి నమస్కారం పెడితే చాలు, రెండు జీవులు పట్టుకుని గుంజీలు తీస్తే చాలు, ఒక్క సాష్టాంగ నమస్కారం చేస్తే చాలు, నాలుగు మొట్టికాయలు తల మీద కొట్టుకుంటే చాలు, అపరాధ క్షమాపణ చేసేస్తాడు. అంతటి మహానుభావుడు, అంతటి కరుణామూర్తి విఘ్నేశ్వరుడు. ఇక అమ్మవారి కారుణ్యం గురించి చెప్పడానికి ఉంది. ఆవిడ అరుణిమ అంతా కారుణ్యమే. అరుణాం కరుణా తరంగితాక్షీం అంటాం కదూ, ముఖశంకరులు ముఖపంచశతిలో మందస్మిత శతకంలో అమ్మవారి యొక్క అపారమైన కారుణ్యం గురించి ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తారు. అందులో అంటారు, హేరంబే చ గుహీచ హర్షభరితం వాత్సల్యమంకూరయన్ మారద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం వ్యంజయన్ ఆనమ్రేషు జనీషు పూర్ణ కరుణా వైదధ్యముత్తాలయ కామాక్షి స్మితమంజరీ తవవచో కథం కారం మయా కథ్యతి అంటారు. అమ్మ అసలు నీ కారుణ్యం గురించి, ఆ మందస్మితం, ఆ చిన్న చిరునవ్వులో నీ నువ్వు ప్రకటించేటటువంటి ఆ దయ గురించి చెప్పడానికి నాకు వాక్కులు ఎలా సరిపోతాయమ్మా. హేరంబే చ గుహే చ హర్షభరితం, అమ్మవారి చిరునవ్వులో ఒక గొప్ప సంతోషం ఉంటుందట. రామాయణంలో తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత అంటారు మహర్షి. అలా శుచిస్మిత, శుద్ధమైన నవ్వు. ఆ చిన్న చిరునవ్వులో ఆవిడికి ఒక గొప్ప సంతోషం అంట. ఏమిటి? హేరంబీచ గుహీచ, పెద్ద కొడుకు హేరంబుడు. హేరంబుడు అంటే ఎప్పుడు తండ్రి గారి దగ్గర కూర్చుని ఉంటాడు. ఆమె ధర్మపత్ని అయి కుమారుణ్ణి కన్న తర్వాత ఆ కొడుకు అక్కడికి వచ్చి ఎప్పుడు తండ్రి ఆలనా పాలనా చూస్తూ తండ్రి గారికి చేదోడుగా నిలబడి ఉన్నాడనుకోండి, ఆవిడ సామ్రాజ్య పట్టాభిషేకం పొందినట్టు సంతోషిస్తుంది. ఆయనకి అక్కడికి వచ్చాడు కొడుకు, ఇంత కష్టపడి కన్నాను, కలచపాధోరాసి గర్భవీచిమ తల్లి కడుపార నెవ్వాని కన్న తల్లి అంటాడు శ్రీనాథుడు. అలా పొంగిపోతుంది. కాబట్టి పెద్దవాడు హేరంబుడు ఎప్పుడూ శంకరుడి పక్కన ఉంటాడు, ఆవిడికి సంతోషం. రెండోవాడు గుహుడు. గుహుడు అంటే ఆత్మగుహయందుండేటటువంటి వాడు, సాక్షాత్తు జ్ఞానస్వరూపం మహానుభావుడు, లోకానికంతటికీ గురువు సుబ్రహ్మణ్యుడు. అంతటి మహాజ్ఞాని, ప్రపంచాన్నంతటినీ కాపాడగలిగిన వాడు, దేవసేనాధిపతి. అటువంటి కుమారుణ్ణి కంది. అందుకని పిల్లలిద్దరినీ చూసేటప్పటికే ఆవిడికి ఎంత సంతోషమో ఎంత వాత్సల్యమో ఆ తృప్తి ఆవిడ చిరునవ్వులో కనపడుతోందట. అది బాగానే ఉంది. హేరంబేచ గుహీచ హర్షభరితం వాత్సల్యమంకూరయన్ మారద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం వ్యంజయన్. మారద్రోహిణి, మన్మధుణ్ణి కాల్చినటువంటి ఆ శంకరుడున్నాడే, ఆయన్ని చూసేటప్పటికి ఆవిడికి సహజంగా ప్రేమతో పులకాంకురములు కలుగుతాయిట, సహజ ప్రేమట. పై ఎంత గొప్ప మాట అండి. ఎందుకనంటే ఈ లోకంలో వివాహంలో ఒక విశేషం ఉంది. భార్యని భర్త ఎందుకు ప్రేమించాలి అంటే, మా తండ్రి గారు ఈమె నాకు తగిన భార్య అని నిర్ణయించి నాకు భార్యని చేశారు కాబట్టి తండ్రి గారి యొక్క నిర్ణయాన్ని గౌరవించి భర్త ప్రేమిస్తాడు ముందు. ఇది ఇక్కడ కాదు ప్రారంభం, సీతారామ కళ్యాణ ఘట్టంలో వాల్మీకి మహర్షి అంటారు, ప్రియాతు సీతారామస్య
ఇందుకు దారాహ పితృకృతా ఇతి గుణాద్రూపా గుణాచ్ఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధతః. ఎందుకట అంత ఇష్టం సీతమ్మ అంటే, అంటే ప్రియాతు సీతారామస్య దారాహ పితృకృతా ఇతి, మా నాన్నగారు నిర్ణయించిన సంబంధం, నాకు భార్యగా ఉండడానికి ఈమె యోగ్యురాలు అని ఆయన నిర్ణయించి నాకు భార్యని చేశారు, కాబట్టి ఈమెని గౌరవించకపోతే మా నాన్నగారి యొక్క నిర్ణయాన్ని అగౌరవపరిచినట్టని గౌరవించాట రాముడు. కానీ సీతమ్మ అందుకు కాదుట, తస్యాశ్చ భర్తాద్యుగుణం హృదయే పరివర్తతే అంతర్జాతి అపవ్యక్తమాఖ్యాతి హృదయం హృదా అన్నారు మహర్షి. సీతమ్మ ఎందుకు ప్రేమించిందంటే, ఆయన నా భర్త అంతే, తల్లి తండ్రి ఇంకోట కారణాలు లేవు, అది ఈ జాతి గొప్పతనం. ఎక్కడో పుట్టిన పిల్ల ఇంటి పేరు వదిలేసి, వంశం వదిలేసి, ఉన్న ఊరు వదిలేసి, అందరినీ వదిలేసి, భర్త యొక్క చితికిని వేలు పట్టుకుని సప్తపది ప్రమాణం చేసి వెళ్ళిపోయిన తర్వాత నా మామగారు, నా అత్తగారు, నా మరుదులు, నా భర్త, దీనికి అంతటికీ మూలస్తంభం ఎక్కడుంది? నా భర్త, నా భర్త. ఎంత ప్రేమో, తన భర్తని తాను ప్రేమించడానికి కారణం లేదు ఈ జాతిలో స్త్రీకి, అది సహజం, అది ఈశ్వరుడు పెట్టిన భిక్ష. అందుకు కదూ విశ్వనాథ సత్యనారాయణ గారు 1999 పడగలు పగిలిపోయినా ఇంకా ఈ దేశంలో వివాహమునందు ఆ దంపతుల మధ్య ఉండవలసిన సహజమైన ప్రేమ మిగిలిపోయింది, ఆ వివాహమన్న సంస్కార బలం మిగిలిపోయిందని 1000 పడగలు అని రాశాడు మహానుభావుడు. కాబట్టి అంత గొప్పది ఆ స్త్రీ ప్రేమ, సహజమైనది భర్త పట్ల. అది ఇక్కడ కాదు, ఆది దంపతులు సత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ అద్య కుటుంబిని మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు శివానంద లహరిలో శంకర భగవత్పాదులు. అది ఆది కుటుంబం. పార్వతీదేవికి పరమేశ్వరుడి పట్ల ఉన్నటువంటి ప్రేమ కూడా సహజమైనది. కాబట్టి మారద్రోహిణి పూరుషే సహ భువం ప్రేమాంకురం వ్యంజయన్. మరి అంత శక్తి కలిగిన తల్లి, అంత ఆదిశక్తి, ఇప్పుడు ఆవిడ శక్తి ఉపయోగించి పరమశివుడికి చేయడానికి ఏమీ లేదు, పెద్ద కొడుకు ఏం చెయ్యక్కర్లా, చిన్న కొడుకు ఏం చెయ్యక్కర్లా, అమ్మ మరి ఏం చేస్తావా శక్తి అంతా అంటే, ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ. ఎవరైనా వెళ్ళి కామాక్షి అమ్మా అని పిలిచి ఇలా రెండు చేతులు కైమోడ్చి వంగితే చాలట, ఆనమ్రేషు జనేషు వంగినంత మాత్రం చేత బిడ్డా నేనున్నాను రా అని అనుగ్రహిస్తుంది. అంతటి కరుణామూర్తి ఆవిడే. అందుకే పరమేశ్వరుడు అరుణాచల వైభవంలో స్కాంద పురాణంలో ఒక మాట అంటాడు, అందరు తల్లులు తమ బిడ్డల్ని పెంచడానికి పాలిచ్చి పెంచుతారు, కానీ పార్వతీదేవి అందిట అందరికీ ఉన్నట్టు నాకు ఒక్క బిడ్డడు కాదు, ఈ లోకం అంతా నాకు బిడ్డలే, కాబట్టి నాకు నా భర్త ఆదేశించాడు నువ్వు వెళ్ళి భూమి మీద తపస్సు చేస్తే భూమి యొక్క గొప్పతనం పెరుగుతుంది. అంతేకాదు ధర్మం ఎంత గొప్పదో తెలియాలి, తెలిసో తెలియకో పరమేశ్వరుడి కన్నులు మూసింది సర్వజ్ఞావుడికి తెలీదా, కానీ తపస్సు ప్రాయశ్చిత్త రూపంలో చెయ్యి. ఆ తపస్సు యొక్క గొప్పతనం ధర్మం తప్పితే, విధించుకోవలసిన ప్రాయశ్చిత్త కర్మ తెలిస్తే మనుష్యులు ధర్మం తప్పకుండా ఉంటారు. ఆ ధర్మం గొప్పది, దానికోసం నువ్వు వెళ్ళు, ఇంతమందిని రక్షించడానికి నువ్వు భూమి మీదకి వెళ్ళి తపస్సు చేయాలని శంకరుడు ఆదేశించాడు. కాబట్టి ఏదో నాకు ఒక్క కొడుకుని సుబ్రహ్మణ్యుడికి పాలివ్వడం కాదు, ఇంతమంది కోసం తపస్సు చేయడానికి వచ్చేస్తానని ఓ పార్వతి, సుబ్రహ్మణ్యుడికి పాలివ్వకుండా పరిగెత్తుకొచ్చి ఇంతమందిని నీ బిడ్డల్ని చేసుకుని తపస్సు చేసి భూమిని వృద్ధిలోకి వచ్చి ధర్మాన్ని నిలబెట్టావు, కాబట్టి నిన్ను అపీత కుచాంబ అన్న పేరుతో ఎడమతొడ మీద కూర్చోబెట్టుకుంటున్నానన్నాడు. అది ఆ తల్లి కారుణ్యం. అందరూ బిడ్డలు పిల్లలకి పాలిస్తే పెరుగుతారు, అట్లా పెరిగితే ఆయన శంకరుడి కుమారుడు ఎలా అవుతాడు, పార్వతీదేవి కుమారుడు ఎలా అవుతాడు? అందుకని సుబ్రహ్మణ్యుడు ఎంత గొప్పవాడో లోకానికి చాటి చెప్పింది ఆ తల్లి. ఇంత గొప్పగా వచ్చినటువంటి అవతారం సుబ్రహ్మణ్య అవతారం. అసలు ఆయన యొక్క అవతార ఆవిర్భావంలోనే ఉద్ధరణ అన్నది అంతర్లీనంగా ఉంది. మహాభారతం ఆరణ్య పర్వం పరిశీలనం చేస్తే ఆరణ్య పర్వంలో ఒక మాట చెప్తారు,
సప్తర్షుల యొక్క భార్యలలో ఒక్క అరుంధతి తప్ప ఆరుగురు నింద పొంది ఉన్న వేళ వాళ్ళ యొక్క ఔన్నత్యాన్ని నిరూపించవలసి వస్తే సుబ్రహ్మణ్యుడిగా వాళ్ళ ఔన్నత్యాన్ని నిలబెట్టి వాళ్ళకి నక్షత్ర స్థానాన్ని పుట్టగానే ఇచ్చినవాడు సుబ్రహ్మణ్యుడు. ఆరుగురు పతివ్రతల యొక్క పాతివ్రత్యాన్ని లోకానికి చాటి చెప్పినటువంటి వాడు. అందుకని ఆయన కృత్తికల పాలు స్వీకరించవలసి వచ్చింది. ఆ ఆరుగురు మునిపత్నులే కృత్తికలుగా పాలిచ్చారు అని మహాభారత ఆరణ్య పర్వం. కాబట్టి అంతటి కారుణ్యాన్ని ఇచ్చినటువంటి అవతారం, అయితే ఆ అవతారంలో పార్వతీదేవి యొక్క స్పర్శ లేనట్లుగా కనపడుతుంది. దీని మీద కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు, ప్రాతస్మరణీయులు, అపర శివావతారులు, ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి అని చెప్పి ఈ సనాతన ధర్మానికి చెందని వారి చేత కూడా కీర్తింపబడినటువంటి మహాపురుషులు, నడిచే దైవం అని పేర్గాంచినటువంటి వారు, పైగా ఈ స్కందగిరి రావడానికి, ఈ సుబ్రహ్మణ్య క్షేత్రానికి రావడానికి కారణభూతులైనటువంటి మహాపురుషులు, ఎవరిని ఈ వేదిక మీద నేను స్మరిస్తే స్వామివారు మహానంద పడిపోతారో అటువంటి మహానుభావులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు సుబ్రహ్మణ్యావతారం గురించి నేను అనేక మంది పండితుల్ని అడిగి తెలుసుకున్న విషయం అని ఒక విషయం చెప్తుండేవారు. అది త్రిపురా రహస్యంలో ఉంది అని నాకు వేరొక పండితుడు ఆవత్సవారు వచ్చి చెప్పారు అని చెప్పి దాని గురించి చెప్తుండేవారు. ఒకప్పుడు చాందోగ్యోపనిషత్తులో సనత్కుమారుల వారు నారదుడికి జ్ఞానోపదేశం చేసినది స్కంద రూపంలోనే అని పేర్కొన్న, ఒకప్పుడు సనత్కుమారుల వారు మహాజ్ఞాని పుట్టుకతో బ్రహ్మగారి యొక్క మానసపుత్రుడు నలుగురిలో ఒకడు, ఆయన రాత్రి నిద్రపోతున్నప్పుడు ఆయనకి స్వప్నం వచ్చిందిట. ఆ స్వప్నంలో ఆయనకి దేవతల యొక్క సైన్యానికి తాను అధ్యక్షం వహించి రాక్షసులతో యుద్ధం చేసి వాళ్ళందరినీ నిర్జించినట్లుగా కలకన్నాడు. అద్వైత భావనతో అసలు రెండు లేవు, అంతా ఉన్నది ఒక్కటే అన్న భావనతో నిరంతరం రమించిపోయేటటువంటి వ్యక్తి, ఆయనకి దేవతలు రాక్షసులు అని రెండు భావాలేమిటి, రాక్షసుల మీద కోపం ఏమిటి, దేవతా సైన్యానికి అధ్యక్షం ఏమిటి, రాక్షసుల్ని నిర్జించడం ఏమిటి, ఈ కళ ఎందుకు వచ్చింది అని అనుమానం వచ్చి సృష్టికర్త తండ్రి గారైన చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు రాత్రి నాకు ఇటువంటి కళ వచ్చింది, ఈ కళ ఎందుకు వచ్చింది అని అడిగారట. అడిగితే ఆయన దీనికి కారణం ఉంది, నువ్వు వేదాధ్యయనం చేస్తున్నప్పుడు గత జన్మలలో దేవతలకి రాక్షసులకి మధ్య యుద్ధాలు జరగడం, ధర్మ ప్రతిష్టాపన కోసం దేవతలు ప్రయత్నం చేస్తూ ఉండడం, రాక్షసులు ప్రతిబంధకాలు సృష్టిస్తూ ఉండడం చూసి ఎప్పటికైనా ఈ రాక్షసులందరినీ నేను నిర్జించాలి, నేను దేవతా సైన్యానికి అధ్యక్షం వహించాలని నువ్వు కోరుకున్నావు. ఆ కోరిక వాసనాబలంగా ఉండిపోయింది. అది తీరిపోతే తప్ప ఆ వాసన క్షయం అవదు. అందుకని నువ్వు దేవసేనాపతివై రాక్షస సంహారం చెయ్యాలి అన్నారు. దేవసేనాపతి వై రాక్షస సంహారం చెయ్యాలి అన్న మాటకి ఆయన ఇది ఎట్లా జరుగుతుందో జరుగుతుందని పరమ ఉదాసీన భావనతో వెళ్ళి తన ఆశ్రమంలో తానున్నారు. ఇంతటి మహాజ్ఞాని దర్శనం పార్వతీ పరమేశ్వరులకు కూడా సంతోషకారకం. అందుకని వాళ్ళిద్దరూ ఆకాశ మార్గంలో వెడుతూ ఒకసారి వచ్చి అక్కడ నిలబడ్డారట. సనత్కుమారుల వారు చూసి వారికి పార్వతీ పరమేశ్వరులకి అక్కడ ఉన్న పర్వత శిఖరానికి, శిఖరం మీద ఉన్న చెట్టుకి అన్నిటికీ మధ్య ఏ భేదం లేదు, అంతా ఒక్కటే, అద్వైత భావన, ఆయన ఏమీ అనలేదు, ఊరుకున్నారు. పార్వతీ పరమేశ్వరులు అన్నారట, ఇంతటి లోక పూజితులైన వాళ్ళం, ఆది దంపతులం, మేము వచ్చి నీకు దర్శనమిస్తే కనీసం లేచి అర్ఘ్యపాద్యాదులు ఇవ్వలేదు, నమస్కరించలేదు, నిన్ను శపిస్తామన్నారు. ఆయన అన్నారు, నాకు శాపం అంటే కష్టం, కష్టం అంటే సుఖం కానిది, ఈ రెండు భావాలు నాకు లేవు, నాకున్నదల్లా ఒక్కటే భావన, అందుకని మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అన్నారు. అంటే పరమేశ్వరుడు ఆయన జ్ఞానానికి ముచ్చట పడిపోయట. ఏమి జ్ఞానం, శంకరుడిది అదేగా రావణాసురుడు స్తుతి చేస్తూ అండు, వృషద్విచిత్ర తల్పయోర్ భుజంగముక్తికస్రజో గరిష్టరత్నలోష్టయో సుహృద్విపక్షభట్టయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మనక్కదా సదాశివం భజే అంటాడు. ఆ సమత్వం, అందుకని నాకు శాపం ఇస్తే ఏం పర్వాలేదు, దానివల్ల మీకు సంతోషం కలుగుతుందంటే మీ ఇష్టం. అంటే ఆ సనత్కుమారుల వారి యొక్క జ్ఞానానికి ముచ్చట పడిపోయిన ఆది దంపతులు ఎంతో ఆనందించి నీకు ఏదైనా వరం ఇస్తాం కోరుకోమన్నారు.
అంటే ఆయన పరమశివుడి వంక తిరిగి శివ ఇందాక శాపం ఇస్తానన్నారు దానికి బంగా లేదు ఇప్పుడు వరం ఇస్తానన్నారు దానికి సంతోషం లేదు నాకేమీ శాపం గురించిన భయమో వరం గురించిన అపేక్షో రెండూ లేవు కావాలంటే చెప్పండి మీకు ఇస్తాను ఏదైనా వరం కోరుకోండి అన్నాడు ఆయన ఎంతటి జ్ఞానో ఎంతటి భక్తో చూడండి అంటే శంకరుడు నవ్వి ఇది మాత్రం అదృష్టం కదూ సృష్టికర్త బ్రహ్మగారికి కుమారుడవని నీకు పేరుంది బ్రహ్మమానసపుత్రుడవని నీ వంటి జ్ఞాని నాకు కొడుకు కావాలని నాకు మాత్రం కోరిక ఉండదా అంటే అంతటి శంకరుడికి కూడా అటువంటి జ్ఞాని కొడుకుగా రావాలని కోరిక అందుకని నాకు కుమారుడివికా అన్నాడు ఆయన అన్నారు నీకే కుమారుడను అవుతాను అన్నారు అంటే పార్వతీదేవి ఉలిక్కి పడింది ఏమిటి నీకే అంటున్నావేమిటయ్యో నీకే ఉండదు కదా మాకు నీ వంటి జ్ఞాని నాకు మాత్రం కుమారుడు కావాలని ఉండదా ఇద్దరం ఒకటే ఒకటే నమస్కారం ఇద్దరికి ఇద్దరికి కలిపి నమస్కారం కానీ విడివిడిగా ఉండదుగా శంకరులంతటి వారు శివానంద లహరి మొదలెడుతూనే కళాభ్యాం చూడాలంకృత శశి కళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం మస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటారు వాళ్ళకి నమస్కారం అంటారు కాబట్టి ఆయనకే కొడుకేమిటి నాకు కూడా కొడుకే అన్నారు అంటే ఆయన అన్నారు అమ్మాయి ఏమనుకోకు అడగనిది ఇవ్వకూడదు ఆయన అడిగారు నాకు కొడుగ్గా రా అన్నారు వస్తానన్నారు నువ్వు అడగలేదు నేను అనలేదు పైగా ఈ గర్భవాసం కూడా ఎందుకమ్మా ఆయన కొడుకుగా రావాలి అంటే ఆయన సంకల్ప మాత్రం చేత ఆయనకి కుమారుడిగా వస్తాను కాబట్టి వద్దులేమ్మా అన్నారు ఆవిడికి మాత్రం బాధగా ఉండదు ఇది ఎక్కడి ప్రారంభం ఇంతటి మహానుభావుడు శివుడికి కుమారుడు ఏమిటి నాకు కుమారుడు కాకపోవడం ఏమిటి గర్భవాసం నీకు బాధాకరమైతే నీకు నేను ఒక ఉపశమనం చెప్తాను ఎప్పుడో భస్మాసురుడు అన్న రాక్షసుడు ఒకడు తపస్సు చేసి పరమేశ్వరుడు ఇచ్చిన వరాన్ని ఆయన మీదే ప్రయోగించి చూద్దాం అనుకున్నప్పుడు శంకరుడు నటించి వెళ్ళిపోతుంటే నిజానికి ఆయనకి భయమా ఏదో మోహిని ఎందు అనురక్తి కలగాలి కలిగితే తప్ప ఆ మహిషి సంహారానికి అయ్యప్ప స్వామి జననం జరగదు అందుకని చెప్పి అట్లా వెళ్ళవలసి వచ్చింది అప్పుడు నేను భర్త అట్లా వెళ్తున్నారు కాబట్టి నేను ఒక తటాకం కింద ఏర్పడ్డాను ఆ తటాకానికి శరవణ తటాకం అని పేరు నీ అవతారం ఆవిర్భవించినప్పుడు ఓ సనత్కుమారుడా ఆ తటాకము నుంచి నువ్వు బయటికి రావాలి అది నా శరీరమే కాబట్టి నాకు కూడా స్పర్శ ఉన్నట్టే అందుకని నువ్వు శరవణ భవ శరవణ తటాకంలోంచి రావాలి అందుకని షడక్షరి అదే మహామంత్రం చేతిలో పట్టుకున్నటువంటి శూలం అదే మీరు బాగా పరిశీలిస్తే ముమ్మూర్తుల అమ్మ పోలికే అమ్మ పోలికతోనే ఉంటాడు సుబ్రహ్మణ్యుడు అదే కారుణ్యం అదే జ్ఞానం అదే భక్తి అంతటి మహానుభావుడు అంతటి పరాక్రమం చేతిలో పట్టుకున్న శూలం ఆవిడిదేగా నిజానికి ఇక్కడంటే మనకి తెలుగు వైపు అది తక్కువ కానీ అటు తమిళనాడు వైపుకి వెడితే శూలానికి పూజ ఉంది కాబట్టి అటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు పార్వతీ పరమేశ్వరులకు కుమారుడుగా ఆవిర్భవించినటువంటి సాక్షాత్ సనత్కుమారుడు అట్లా వచ్చి ఏం చెయ్యాలి అంటే దేవతల యొక్క సైన్యాన్నంతటినీ కూడా రక్షించాలి రాక్షసుల యొక్క సైన్యాన్ని పరిమార్చాలి వాల్మీకి మహర్షి అన్నారు ఇది ఆయనకు హేళ కేవలం ఆయన ఒక్కరోజు మాత్రమే కృత్తికలపాలు స్వీకరించి రాక్షస సైన్యాన్నంతటినీ కూడా మట్టు పెట్టారు మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్య పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి.